గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏపీలో వాలంటీర్లు ఆందోళన దిగిన నేపథ్యంలో సర్కారు వారికి గుడ్ న్యూస్ చెప్పింది. ఉత్తమ పనితీరు కనబరిచిన వాలంటీర్లకు నగదు బహుమతులు అందించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వాలంటీర్ల అభినందన కార్యక్రమం 2024 పేరుతో ఉత్తమ సేవలు అందించిన వారిని ఎంపిక చేయనుంది. కార్యక్రమంలో భాగంగా మండల, పట్టణ, జోనల్, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేసి వారిని సన్మానించి నగదు బహుమతులు అందించనున్నారు. ఇలా ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లను ఎంపిక చేయడానికి ప్రభుత్వం జిల్లా స్థాయి కమిటీను నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా కలెక్టర్ ఉంటారు. వాలంటీర్లకు అభినందన 2024 కార్యక్రమంలో భాగంగా పెన్షన్, ఆసరా, చేయూత పథకాల అమల్లో మెరుగైన పనితీరు చూపించిన వాలంటీర్లను మండల, పట్టణ, జోనల్, జిల్లా స్థాయిలో ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. జిల్లా స్థాయి కమిటీలు ఈ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తాయి. మండల, పట్టణ, జోనల్ స్థాయిలో ఎంపికైన వాలంటీర్లకు 15,000 క్యాష్ రివార్డు ఉంటుంది. అదే నియోజకవర్గ స్థాయిలో ఎంపికైతే 20,000 ఇస్తారు. ఇక జిల్లా స్థాయిలో ఎంపికైతే 25,000 పారితోషికం ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏపీలో అమలు జరుగుతోంది. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్ ఉండి అర్హులైన ప్రజలకు అందాల్సిన అన్ని ప్రయోజనాలను అందిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 2.5 లక్షలకు పైగా గ్రామ వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. తమకు గౌరవ వేతనం పెంచి ఉద్యోగ భద్రత కల్పించాలని ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనకు దిగారు. దీంతో వారికి ఊరట కల్పించేలా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లకు ప్రతి ఏటా ఉగాది సమయంలో సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అవార్డులతో పాటు క్యాష్ అవార్డులు కూడా ఇస్తోంది. అయితే వీటికి అదనంగా ఈ క్యాష్ రివార్డు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. కాగా ఇప్పటి వరకు 5,000గా ఉన్న వాలంటీర్ల గౌరవ వేతనాన్ని ఇటీవలే 750కు పెంచింది. ప్రజలకు ఇంటి వద్దకే పెన్షన్ సహా ఇతర సంక్షేమ పథకాలు అందజేస్తున్నందున వారికి జీతాలు పెంపు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.